హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ చేతి రుచి. సో ఈ వీడియోలో టేస్టీ టేస్టీగా కొబ్బరి ఉండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా కొబ్బరి తురుము ప్రిపేర్ చేసుకోవాలి. కొంతమంది కొబ్బరి కోర్త తురుముకుంటారు, సో అలా చేసుకున్నా పర్వాలేదు. లేకపోతే చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసి మిక్సీలో వేసినా ఇలా కొబ్బరి తురుము అవుతుంది. ఇలా కొబ్బరి తురుము ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి తురుము ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ఒక కప్పు వరకు కొబ్బరి తురుము తీసుకున్నాను. ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు హాఫ్ కప్పు వరకు తురిమిన బెల్లం అందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ అసలు యాడ్ చేయకూడదు, ఈ బెల్లం కరిగి పాకం అవుతుంది కదా, ఆ పాకంతోనే కొబ్బరి వేగాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉంచి తిప్పుతూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్ అసలు పెట్టొద్దు, ఎందుకంటే అడుగంటేసే ఛాన్స్ ఉంటుంది. మనం అసలు వాటర్ వేయలేదు కదా, సో బెల్లం పాకం వచ్చి అడుగంటేసే ఛాన్స్ ఉంటుంది. సో దగ్గరే ఉండి తిప్పుతూ వేయించుకోండి. ఒక పావు గంట తర్వాత ఇలా కలర్ మారిపోతుంది కొబ్బరి అంతా కూడా, బెల్లం పాకంతో కలిసి వేగుతుంది కదా, సో ఇలా డార్క్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు పంచదార యాడ్ చేసుకుని ఇది కూడా చక్కగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి పంచదార అంతా కూడా కరిగిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. సో ఇది చల్లారిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి. అంతే, చాలా సింపుల్గా కొబ్బరి ఉండలు రెడీ. వీటిని ఎంత సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చో టేస్ట్ పరంగా కూడా అంతే బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ రెసిపీని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకొక చక్కటి రెసిపీతో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.